హరి ఓం తత్సత్. ఆత్మస్వరూపు లేని ప్రేక్షకులందరికీ సుస్వాగతం. ఈరోజు మనం కాలాగ్ని రుద్రాయ రుద్రాగ్ని కాలాయ నాగేంద్ర హారాయ త్రిలోచనాయ భస్మాంగధారాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమశివాయ ఆ శివభగవానుడి గురించి, ఆ శివుని యొక్క తత్వం గురించి ఎవరైతే వక్రీకరిస్తూ మాట్లాడుతున్నారో దానికి అసలైన సమాధానాలను తెలుసుకుందాం. ముందుగా ఆ సద్గురువు యొక్క పాదాభివందనం చేస్తున్నాం. సద్గురువు గారు హిందూ ధర్మం యొక్క ఉన్నతి కోసం, అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేస్తూ ఉన్నారు. యోగ శాస్త్రాన్ని దేశ విదేశాల్లో వ్యాపింపచేస్తూ ఉన్నారు. ఇంకా శివరాత్రిని ఒక గొప్ప ఉత్సవంగా నిర్వహిస్తూ ఒక కొత్త ఒరవడిని సృష్టిస్తూ ఉన్నారు. దాని అన్నింటినీ నేను అప్రిషియేట్ చేస్తూ ఉన్నాను. కానీ సద్గురువు గారు శివతత్వం గురించి, శివుడి గురించి కొన్ని వక్రీకరణలు చేశారు. కాబట్టి నేను ఇప్పుడు ఇలా నా ఛానల్లోకి వచ్చి అసలైన విషయాలను వివరించబోతూ ఉన్నాను. మీరందరూ కూడా ఆయన యొక్క ఫ్యాన్స్ అయి ఉండొచ్చు, ఫాలోయర్స్ అయి ఉండొచ్చు, కానీ నిజాన్ని నిర్భయంగా చెప్పాల్సిన సమయం వచ్చింది. ఎందుకు అంటే, నేను ఒక సద్గురువునే కాదు, వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళైనా, ఎంత ఫాలోయింగ్ ఉన్న వాళ్ళైనా సరే వాళ్ళని పర్సనల్గా విమర్శించను, నాకు అవసరం లేదు. కేవలం వాళ్ళు శాస్త్రాలను గురించి తప్పుగా మాట్లాడిన, శాస్త్రాలలో లేని విషయాన్ని వాళ్ళు చెప్పినా, ఉన్నదాన్ని వక్రీకరించినా దాన్ని ఖండించాల్సిన బాధ్యత ఈరోజు ప్రజలందరి మీద ఉంది. ఎందుకు అంటే, ఇప్పుడు క్రైస్తవులు, ముస్లింలు, అన్య మతస్థులు ఉన్నారు, వాళ్ళు మన దేవుళ్ళందరినీ ఒకే ఒక స్టేట్మెంట్స్తో ఫాల్స్ గాడ్స్ అని కొట్టేస్తూ ఉన్నారు. అంటే అసలు వీళ్ళు దేవుళ్ళే కాదు, కల్పిత పాత్రలు అన్నట్టుగా వాళ్ళు కొట్టేస్తూ ఉన్నారు. దానివల్ల ఎవరూ బాధపడడం లేదు, హిందువులు ఎవరూ మిస్గైడ్ అవ్వడం లేదు, దారి తప్పడం లేదు. కానీ మన హిందువులుగా, హిందూ మత పెద్దలుగా చెలామణి అవుతున్న ఎంతోమంది ఈరోజు మన దేవుళ్ళను దేవుళ్ళే అంటూ శాస్త్రాలకు, దేవుళ్ళ యొక్క రూపాలకు, తత్వాలకు వక్రీకరించి అర్థాలు చెప్తున్నారు. వాళ్ళని హిందువులు ఎంతోమంది ఫాలో అవుతూ ఉన్నారు. ఇప్పుడు గనక మనం వీటిని మొగ్గలోనే తుంచి ఖండించి వాళ్ళని సరిచేయకపోతే, వాళ్ళు చెప్పింది కరెక్ట్ కాదు, శాస్త్రంలో ఇది ఉంది అని మనం చెప్పకపోతే తరువాతి తరాలు తప్పుదారి పట్టే అవకాశం ఉంది. కాబట్టి ఇంకా మనం సబ్జెక్టులోకి వెళ్దాం. నేను సద్గురువు గారి యొక్క వీడియోలు ఎక్కువగా ఫాలో అవ్వను, కానీ ఈ మధ్య కొన్ని వీడియోలు చూశాను. ఆ వీడియోల్లో కంగనా రనౌత్ గారు, గౌరవనీయులు, నిజంగా హిందూ ధర్మం కోసం ట్విట్టర్లో వచ్చి చాలా పోరాడుతూ ఉంటారు. ఆమె అంటే నాకు చాలా అభిమానం. ఆమె ఒక ప్రశ్నను లేవనెత్తింది. అసలు ఆ ప్రశ్నలోనే వక్రీకరణ ఉంది. ఆ ప్రశ్నకు సమాధానంగా సద్గురువు గారు చెప్పినటువంటి విషయాలను 3 నుంచి 4 పార్ట్లు చేసి అద్భుతమైన థంబ్నైల్స్తో శివభగవానుడిని అవమానిస్తూ, నేను ఎందుకు ఈ మాట అంటున్నాను చూపిస్తాను మీకు. శివభగవానుడిని, ఆ శివుణ్ణి అవమానిస్తూ అనేక థంబ్నైల్స్ చేసి, ఈ వీడియోలను అనేక ముక్కలు చేసి ట్రెండ్ చేశారు. ట్రెండ్ చేయడమే కాదు, వాళ్ళ ఛానల్కి సబ్స్క్రైబర్స్ ఎక్కువ కాబట్టి దరిదాపు ఒక్కొక్క వీడియోకి 2 నుంచి 3 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అంటే దరిదాపు 10 మిలియన్ మంది ఈ వీడియోలు చూశారు. అటు హిందువులే కాదు, ఇంకా అన్య మతస్థులు, విదేశాలలోని తెల్లవాళ్ళు కూడా ఈ వీడియోలు చూసి శివుడి గురించి, శివ భగవానుడి గురించి మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఈ వీడియోలు, వీళ్ళు చెప్పేటువంటి మాటలు అటు అన్యమతస్థులకి ఒక ఆయుధంగా తయారవుతూ ఉన్నాయి. రేపు వాళ్ళు వచ్చి శివుడు దేవుడు కాదురా, ఏలియన్ అంట, శివుడిని ఎందుకు పూజిస్తున్నారంటే హిందువులు తలకాయ ఎక్కడ పెట్టుకోవాలి, హిందువులు ఏం సమాధానం చెప్పుకోవాలి? అసలే హిందువులకి ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇవన్నీ అద్భుతంగా తెలుసు. అంతకంటే సులభమైన మన పురాణాలు, మన దేవుళ్ళ గురించి అసలేమీ తెలియదు. అసలేమీ తెలియని వాళ్ళకి ఇటువంటి వక్రీకరణలు చెప్తే దీన్ని ఖండించలేక తికమకబడిపోయి మతం మారిపోతూ ఉన్నారు. అసలు ఈ శివుడు, ఇంకా హిందూ దేవుళ్ళు, ఏలియన్స్ అనే థీరీ ఎక్కడి నుంచి ప్రారంభమైంది? అసలు ఎవరు దీన్ని స్టార్ట్ చేశారు? భారతదేశంలో ఎవరు దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు
అనే విషయాలు చూసి వాళ్ళ యొక్క సిద్ధాంతానికి ఆధారమైనటువంటి శాస్త్రాలు ఏమిటి, వాళ్ళు చెప్పేటువంటి ఆధారాలు ఏమిటి, అవి నిజమా కాదా అనేది చూద్దాం. మీరు స్క్రీన్ మీద చూస్తున్నటువంటి ఈ ముగ్గురు ఏలియన్ థీరీ, ఏన్షియంట్ ఏలియన్ థీరీ అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించి దాన్ని బాగా ప్రజల్లోకి తీసుకువెళ్తున్నటువంటి ముఖ్యమైన వ్యక్తులు. వీళ్ళతో పాటు చాలామంది ఉన్నారు. వీళ్ళు 1970వ సంవత్సరం నుంచి ఈ ఏన్షియంట్ ఏలియన్ థీరీ అనే దాన్ని పట్టుకున్నారు. ఏలియన్స్ అంతకుముందే భూమి మీద విజిట్ చేసి మనుషులకి జ్ఞానాన్ని బోధించారు, అంటే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ ఇటువంటివన్నీ బోధించారు. వాళ్ళ యొక్క టెక్నాలజీతోనే పిరమిడ్లు నిర్మించారు, ఇంకా దేవాలయాలు నిర్మించారు. అందులో నిర్మించిన తరువాత వాళ్లే కదా మనకి జ్ఞానం ఇచ్చింది, కాబట్టి వాళ్ళనే దేవుళ్ళుగా పూజించారు అనేది వీళ్ళ యొక్క సిద్ధాంతం. దీనికి ఆధారంగా ప్రపంచంలోనే అన్ని ప్రాచీన దేవాలయాలు, అన్ని ప్రాచీన మత సంబంధమైన ప్లేసులు వీటన్నింటినీ దర్శించి అక్కడ ఉండే ఫోటోలన్నీ తీసి అక్కడ ఉండేటువంటి ఆ దేవుళ్లకు, ఇంకా ప్రాచీన మతాలలోని మత గ్రంథాలకు వీళ్ళు తప్పుడు అర్థాలు చెప్తూ వాళ్ళు దేవుళ్ళు కాదు ఏలియన్స్ అని ప్రచారం స్టార్ట్ చేశారు. ఇలా స్టార్ట్ చేసిన ప్రచారం నెమ్మది నెమ్మదిగా ఈ మధ్య గత 5 నుంచి 8 సంవత్సరాల బ్యాక్ ఈ ఏన్షియంట్ ఏలియన్ థియరీ టీమ్ అనేది భారతదేశంలోకి వచ్చింది. భారతదేశంలోకి వచ్చిన తరువాత వీళ్ళు మన ఇతిహాసాలు, పురాణాలు, శాస్త్రాలు ఇవన్నింటినీ కూడా పరిశీలించి సెలెక్టివ్ కోట్ చేసి చెర్రీ పికింగ్ మెథడ్ అంటారు. అంటే రామునికి తోకుందని నేను నిరూపిస్తాను, రామునితో కపివరుణుడిట్లని అంతవరకు తీసి కోట్ చేస్తే రాముడికి తోకుంటుంది. ఇంకా ఈ చెర్రీ పికింగ్ అనే మెథడ్ ద్వారా మనం ఏదైనా నిరూపించవచ్చు ఎందులో నుంచి అయినా. ఇటువంటి తప్పుడు పద్ధతులను ఉపయోగించి వాళ్ళు మన దేవుళ్ళందరూ కూడా దేవుళ్ళు కాదు, వాళ్ళకి శక్తులు లేవు, వాళ్ళు ఇతర గ్రహం నుంచి వచ్చినటువంటి గ్రహాంతర వాసులు, వాళ్ళు మనకి జ్ఞానాన్ని ఇచ్చారు అంటే సైన్స్ ఇటువంటివి అన్నమాట. ఇంకా పెద్ద పెద్ద కట్టడాలు నిర్మించేటువంటి కాంక్రీటు ఇలా సివిల్ ఇంజనీరింగ్ వంటివి నేర్పించారు, వాళ్ళ మీద గౌరవంతో మనం వాళ్ళని దేవుళ్ళుగా పూజిస్తున్నాము అనేటువంటి ఆ తప్పుడు సిద్ధాంతాన్ని హిందూ ధర్మ గ్రంథాలపై అప్లై చేశారు. చేయడమే కాకుండా ఎంతో సక్సెస్ అయ్యారు కూడా వాళ్ళు. ఇప్పుడు అలా భారతదేశంలోకి వచ్చినటువంటి ఈ ఏన్షియంట్ ఏలియన్ థియరిస్ట్ టీము భారతదేశంలో కొంతమంది అజ్ఞానుల్ని తమ టీంలో చేర్చుకొని తమ సిద్ధాంతాన్ని ఇక్కడ కూడా ముందుకు తీసుకువెళుతూ ఉంది. ఇప్పుడు ఎవరు ముందుకు తీసుకెళ్తున్నారు, దీని వెనుక ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఉద్దేశాలు ఏమిటి, అన్నీ మనం ఒక్కొక్కటి తెలుసుకొని దాన్ని ఖండించుకుంటూ అసలు నిజాన్ని తెలుసుకుందాం. వీళ్ళు ఏన్షియంట్ ఏలియన్ థియరిస్టులు పరమశివుణ్ణి మనం చాలా భక్తితో పూజించేటువంటి ఆ శివుడిని ఇలాగా అవమానిస్తూ అనునాకి గాడ్స్ ఆఫ్ ఏన్షియంట్ ఇండియా, అనునాకి అంటే వీళ్ళ దృష్టిలో ఏన్షియంట్ ఏలియన్ అనేది వీళ్ళ యొక్క అర్థం, ఇలా ఎంతగా అవమానిస్తూ ఉన్నారో చూడండి. ఇలా తరువాత హిస్టరీ ఛానల్లో వచ్చేటువంటి అన్ని డాక్యుమెంటరీస్లో వీళ్ళు ఇలా ఆ శివుడి యొక్క శివతాండవ మూర్తిని తీసుకుని ఈయన ఏలియన్ అంటూ తప్పుడు కథలు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళకి ఇంకొంతమంది భారతదేశంలోని అజ్ఞానులు తోడయ్యారు. నాకు ప్రవీణ్ మోహన్ గారంటే ఎంతో గౌరవం, ఎందుకంటే ఆయన ప్రపంచంలోని అన్ని పురాతన హిందూ దేవాలయాలను దర్శించి ఆ దేవాలయాల యొక్క చరిత్రను, అక్కడ ఉండేటువంటి అద్భుతాలను వీడియోలుగా మలిచి అందిస్తూ ఉంటారు. నేను ఎన్నో సంవత్సరాల నుంచి ఆయన్ని ఫాలో అవుతూ ఉన్నాను. కానీ ఆయన ఈ ఏన్షియంట్ ఏలియన్ థియరీ టీంలో చేరిపోయి దేవాలయాల్లోని దేవుళ్ళు కాదు ఏలియన్స్ అని ప్రచారం చేస్తూ ఉండడం వల్ల ఆయన్ని నేను ఖండిస్తూ ఉన్నాను. ఆయన చేసేది మంచి పనైనా ఆయన చేసేటువంటి ఈ వక్రీకరణల వల్ల హిందువులకు ఎంతో నష్టం జరుగుతోంది. ఈరోజు హిందువులు మన దేవుళ్ళందరూ ఏలియన్స్ అంటే దానికి సమాధానం చెప్పుకోలేకుండా ఉన్నారు. అతను పెట్టేటువంటి ఈ థంబ్నెయిల్స్ చూడండి. ఇంకా నరసింహస్వామి కూడా సీక్రెట్ ఏలియన్ అంట, ఎందుకంటే నరసింహస్వామికి సింహం తలుందంటే మనిషి తల లేదు. అంటే భూమి మీద మనుషులు ఎలా ఉంటారో దేవుళ్ళు అలాగే ఉండాలని ఇతని యొక్క
ఎక్స్పెక్టేషన్ కాబోవచ్చు. కానీ ఇలా ఇంత భయంకరంగా మన దేవుళ్ళని అన్య మతస్థులు కూడా అవమానించడం లేదంటే నేను చెప్పేది అతిశయోక్తి కాదు. కావాలంటే అతని యొక్క వీడియోల్లోకి వెళ్ళి మీరు చూడండి, అతను దేవాలయాలను చూపిస్తూ ఉన్నాడు, దేవాలయాల యొక్క సీక్రెట్లను, అందులో ఉండేటువంటి అద్భుతమైన టెక్నాలజీని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు అతను ఆ పని చేయకపోయినా హిందువులకు వచ్చిన నష్టం ఏమీ లేదు, మనకి మన దేవుళ్ళ మీద గౌరవం ఏమీ పోదు. కానీ అతను దేవాలయాల గురించి గొప్పగా చూపిస్తూ అందులో ఉండే వాళ్ళు దేవుళ్ళు కాదు, ఏలియన్స్ అంటే మాత్రం హిందూ ధర్మానికి ఎంతో నష్టం జరుగుతుంది. ఇప్పుడు ఆ ప్రవీణ్ మోహన్ గారి శిష్యులో, మరి ప్రవీణ్ మోహన్ గారి యొక్క ఇన్స్పిరేషన్తో ఈ ఇంకొక కొత్త ఛానల్ని స్టార్ట్ చేశారో ఏమో తెలియదు, కానీ మదన్ గౌరీ అనే మరి ఒక తమిళనాడుకు చెందిన వ్యక్తి, ఇద్దరు కూడా ప్రవీణ్ మోహన్, ఇతను మదన్ గౌరీ, ఇద్దరు తమిళనాడుకు చెందిన వ్యక్తులే. వాళ్ళిద్దరూ ఇప్పుడు తమ మదన్ గౌరీ కూడా ఒక శివుడే కాదు బ్రహ్మదేవుడు, ఇంకా హిందూ దేవుళ్ళు అందరూ కూడా ఏలియన్సే అంటూ ఈ ఏలియన్ ఏన్షియంట్ ఏలియన్ సిద్ధాంతానికి అగ్నికి ఆజ్యం పోసినట్టుగా తన వంతుగా వక్రీకరణలను ఎత్తుకున్నాడు. వీళ్ళు ఇద్దరు కూడా మామూలు యూట్యూబ్ స్టార్స్ కాదు, ఒక్కొక్కరికి మిలియన్లో సబ్స్క్రైబర్స్, బిలియన్స్లో వ్యూస్. కాబట్టి వాళ్ళే ముఖ్య మరొక విషయం ఏమిటంటే వీళ్ళందరికీ ఫాలోయర్స్ భక్తి గల హిందువులు, మీరు అది గుర్తుంచుకోవాలి. అంటే హిందువుల్లో దేవుడు అంటే భక్తి లేని వాళ్ళు, గౌరవం లేని వాళ్ళు, అసలు దేవుణ్ణి నమ్మని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ వల్ల మనకి ఏమి నష్టం లేదు. కానీ దేవుణ్ణి నమ్మే, శివుణ్ణి దేవుడిగా భావించి పూజించేటువంటి హిందువులు, శివుణ్ణి అభిమానించేటువంటి హిందువులు వీళ్ళకి ఫాలోయర్స్గా ఉన్నారు, కొన్ని మిలియన్స్ ఆఫ్ మంది ఫాలోయర్స్గా. వాళ్ళందరికీ ఇతను చాలా స్మూత్గా తీయగా శివుడు దేవుడు కాదు, హిందూ దేవుళ్ళు దేవుళ్ళు కాదు అనేటువంటి ఒక తీయని అబద్ధాన్ని నెమ్మది నెమ్మదిగా అందిస్తూ వాళ్ళని మన దేవుళ్ళ నుంచి దూరం చేస్తూ ఉన్నారు. ఇంకా వీళ్ళు చేసే వక్రీకరణలు ఒక్కటి కాదు. ప్రవీణ్ మోహన్ గారి ప్రకారం శివలింగం అనేది రాకెట్ అంట. శివలింగం గురించి ప్రతి ఒక్కడు ఏదో తనకు తోచిన విషయాలను ఇదే నిజంగా ప్రచారం చేస్తూ ఉండడం చాలా బాధాకరమైన విషయం. మనం ఇప్పుడు కంగనా రనౌత్ గారు ఏ ప్రశ్న అడిగారు, దానికి సద్గురు గారు ఏ సమాధానం చెప్పారో చూద్దాం. కంగనా రనౌత్ గారు అడిగిన ప్రశ్నలోనే వక్రీకరణ ఉందని నేను చెప్పాను. ఆమె అడిగిన ప్రశ్న ఏమిటంటే, మొహమ్మద్ ప్రవక్త, యేసు, శివుడు వీళ్ళందరూ ఆత్మజ్ఞానులు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. తర్వాత అందరూ ఆత్మజ్ఞానులు, అందులో శివుడు మాత్రం నాకు ఏలియన్ లాగా కనిపిస్తున్నాడు అంటే దీనికి ఆమె ఒక ఆధారం కూడా చెప్పింది. అదేమిటంటే ఏన్షియంట్ ఏలియన్ థియరిస్టులు చెప్పేటువంటి విషయాన్ని ఆమె కోట్ చేసింది. ఇప్పుడు శివుడు, ఇంకా విష్ణువు, మొహమ్మద్ ప్రవక్త, యేసు వీళ్ళందరూ ఒకటి కాదు. అసలు మొహమ్మద్ ప్రవక్తకి, యేసుకి, శివుడికి, విష్ణువుకి సంబంధం లేదు. ఈ విషయాన్ని మీరు గుర్తించాలి. శివుడు, విష్ణువు వీళ్ళందరూ భూమి మీద జన్మించిన వాళ్ళు కాదు. వాళ్ళ యొక్క స్తోత్రాలు చదివితే అజో నిత్యహో శాంతః అవ్యయః అని వాళ్ళ యొక్క వర్ణన చాలా విపులంగా ఉంది. వాళ్ళకి జన్మ లేదు, మరణం లేదు, ఆది మధ్య అంత రహితులు వాళ్ళు. మిగతా ఈ రెండు మతాల యొక్క ఫౌండర్స్ అయిన వాళ్ళు మనుషులు, అది వాళ్ళే చెప్పుకుంటూ ఉన్నారు. మరి మనుషులకి హిందూ దేవుళ్ళకి ఈ లింక్ పెట్టి ఇద్దరిని ఒకే లెవెల్లోకి తీసుకురావడం అనేది తప్పు. ఇప్పుడు ఆమె అడిగిన ప్రశ్నకి సద్గురువు గారు సమాధానం చెప్తూ ఏమన్నారు అంటే, శివుడి యొక్క తల్లిదండ్రులు గురించి మనకి శాస్త్రాల్లో లేదు. తరువాత శివుడి యొక్క సిబ్లింగ్స్ అంటే ఆయన తోబుట్టువులు ఎవరో రాసి లేదు. తల్లిదండ్రులు లేవు, తోబుట్టువులు లేరు. ఇంకా ఆయన చిన్నతనం అప్పుడు ఏం చేసేవాడు, ఎలా ఉంటాడో బాల్యం గురించి రాసిలేదంట. ఆయన యవ్వనంలో ఏం చేశాడో రాసిలేదు. ఆయన ఎక్కడ పుట్టాడో, ఎక్కడ చనిపోయాడో లేదు. ఆయనకి డేట్ ఆఫ్ బర్త్ లేదు, ప్లేస్ ఆఫ్ బర్త్ లేదు, ఐడి కార్డు లేదు, ఆధార్ కార్డు లేదు, పాన్ కార్డు లేదు, పాస్పోర్ట్ లేదు అని వీళ్ళ నోటికి వచ్చింది చెప్పడం జరిగింది. కాబట్టి అసలు శివుడు అనే క్యారెక్టర్ ఉందా లేదా అని ఒక క్వశ్చన్ రైజ్ చేసి, ఇవన్నీ లేవు కదా, అలాంటప్పుడు శివుడు లేడని మనం చెప్పలేము, ఎందుకంటే ఆయన మనకి యోగ శాస్త్రాన్ని అందించాడు.
అవన్నీ విని యోగశాస్త్రం రాసుకున్నటువంటి ఆయన చుట్టూ ఉండే మనుషులు, ఇక్కడ శివుడు అంటే వాళ్ళ ప్రకారం మనిషే, భూమి మీద పుట్టిన మనిషి, చుట్టూ ఉండే మనుషులు ఆయన గురించి రికార్డు చేయడం మర్చిపోయారు. ఆయన చనిపోయిన తర్వాత ఆయనకు గొప్పగా ఒక సమాధి కట్టి ఒక పిరమిడ్ లాగా ఏదో ఒకటి గుర్తుగా కట్టి ఉంటే బాగుండేది, అది కూడా చేయలేదు. కానీ ఇలా చేయకపోయినా యోగశాస్త్రాన్ని బట్టి శివుడు అనే ఒక మనిషి భూమి మీద పుట్టాడు, ఆయన ఒక గురువు, గురువుకి దించేశారు ఆయన స్థాయిని, ఆయన ఒక గురువుగా చేశారు. అంతవరకు సరే ఏదో ఒకటి బాగానే ఉంది. ఇలా చేసిన తరువాత నేను శివసూత్రాలు చదివాను. శివసూత్రాల్లో ఒక విషయం రాసుంది, అదేమిటంటే శివుడు యక్షస్వరూపుడు. ఈ యక్షులు అనేవాళ్ళు ఎవరంటే ఏలియన్సు అని సద్గురువు గారు ఉపదేశించారు. ప్రేక్షకులు తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే శివుడికి అనేక పేర్లు ఉన్నాయి. శివ సహస్రనామాల్లో శివుడికి అనేక పేర్లు ఉండడం మనం గమనించవచ్చు. అప్పుడు శివుడి యొక్క ఒరిజినల్ పేరు ఏమిటి? శివుడు నిరాకార నిర్గుణ పరబ్రహ్మ స్వరూపము. శివుడు ఎటువంటి క్యారెక్టరిస్టిక్స్, ఎటువంటి అట్రిబ్యూట్స్ లేనటువంటి ఒక స్వరూపము, అదే బ్రహ్మము. ఒకవేళ మామూలు పదాల్లో చెప్పుకోవాలంటే ఆయన ఆత్మస్వరూపుడు. ఇక్కడ ఆత్మ అన్న బ్రహ్మము అన్న ఒకే మీనింగ్లో వస్తాయి. ఇప్పుడు అటువంటి శివుడి యొక్క ఈ సహస్రనామాలన్నీ కూడా ఆయన యొక్క పేర్లు అనే దానికంటే ఆయన యొక్క విశేషణాలు అనే అంటేనే బాగుంటాయి అన్నమాట. ఇప్పుడు మనం చూస్తూ జంతువులను చూస్తూ ఉంటాం. సింహానికి అనేక పేర్లు ఉంటాయి అన్నమాట. పరాక్రమం కలిగింది, జంతువుల్ని చంపేది, మాంసం తినేది, ఇవన్నీ పేర్ల విశేషణాలు. అలాగే ఆ నిర్గుణ పరబ్రహ్మమునకు ఉన్నటువంటి ఒక ముఖ్యమైన విశేషణం శివం. శివం అంటే శుభాన్ని కలిగించేవాడు. ఆయన్ని గురించి వివరిస్తూ సర్వ మంగళ మాంగళ్యం, అన్ని మంగళాలను శుభాలను కలిగించేవాడు కాబట్టి శివుడు అని పిలిచారు. ఇంకా ఆదిత్య హృదయం స్తోత్రంలో చూస్తే ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జయావహం జపే నిత్యం అక్షయం పరమం శివం అని ఉంటుంది. అక్కడ శివం అనే పదాన్ని శుభాలను కలిగించేది అని అన్న అర్థంలోనే వాడారు. ఇక్కడ కూడా ఆ నిర్గుణ పరబ్రహ్మాన్ని శివుడు అని సంబోధించినప్పుడు శుభాలను కలిగించేవాడు, ఎటువంటి శుభాలను, సర్వమంగళ మాంగళ్యం, అన్ని రకాల శుభాలను కలిగించేవాడు అనే అర్థంలోనే ఉపయోగించారు. అంతేగాని ఎక్కడైనా సరే శివుడు భూమి మీద మనిషిలాగా జన్మించాడు, యోగాసనాలు వేసి అందరికీ యోగాసనాలు నేర్పించి ఇట్లా ప్రాణాయామం చేయడం నేర్పించాడని ఉందా? లేదు. కానీ మీకు యోగశాస్త్రానికి ఆది గురువుగా జగద్గురువుగా శివుడు పిలువబడుతూ ఉన్నాడు. శివ సహస్రనామాల్లో జగద్గురువు అనే పేరు శివుడికి ఉంది. ఎందుకు ఉంది అంటే శివుడు తన యొక్క అవతారాల్లో యోగీశ్వర అవతారంలో వచ్చి ఈ యోగ శాస్త్రాన్ని మనకి బోధించారు. మళ్ళీ ఇప్పుడు యోగీశ్వర అవతారం మనుషులకు పుట్టారా, వాళ్ళ తల్లిదండ్రులు అనేది, డేట్ ఆఫ్ బర్త్, ఐడి కార్డులు అవన్నీ కాదు. ఆయన ఒక మానవ రూపాన్ని ధరించి, దిగంబర స్వరూపాన్ని ధరించి భూమి మీదకి వచ్చి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి యోగ శాస్త్రాన్ని ఉపదేశించి దీన్ని పాటించి మీరు జ్ఞానాన్ని మోక్షాన్ని పొందండి అని చెప్పడం జరిగింది. ఇంకా అసలు ఈ యోగశాస్త్రాన్నిటికీ ఆది అయినటువంటి తంత్రశాస్త్ర గ్రంథాలను, ప్రాచీన యోగశాస్త్ర గ్రంథాలను మీరు పరిశీలిస్తే మీకు స్పష్టంగా పార్వతీమాత, ఆ జగన్మాత శంకరుణ్ణి, శంకరుడన్నా ఒక్కటే శివుడన్నా ఒక్కటే, శంకరుణ్ణి కొన్ని ప్రశ్నలు వేస్తుందన్నమాట. అసలు ఈ భూమి మీద ఉండే మనుషులు జన్మ మృత్యు జరావ్యాధుల్లో పడి కొట్టుకొని పోతూ ఉన్నారు, ఇందులో నుంచి బయటపడడం ఎలా అని అడిగితే ఆ ప్రశ్నకి సమాధానంగా శివుడు అనేక శాస్త్రాలను, అనేక ధ్యాన విధానాలను, అనేక యోగ సూత్రాలను, యోగాసనాలు అన్నింటినీ ప్రసాదించారన్నమాట. ఇవి చేసి మీరు బయటపడవచ్చు అని. వాళ్ళిద్దరూ లీలామాత్రంగా అలా మాట్లాడుకున్న విషయాలను యథాతథంగా ఋషులు రికార్డు చేసి పుస్తకాలు రాశారు. మేము రాశాము, మాకు శివుడు చెప్పాడని వాళ్ళు చెప్పుకోలేదు. ఇలా శివపార్వతుల యొక్క సంభాషణ మేము రికార్డ్ చేశామని చెప్పుకున్నారు. కొంతవరకు శివుడి గురించి క్లారిటీ ఇచ్చాను, ఇక ఈ యక్ష స్వరూపం గురించి క్లారిటీ ఇస్తాను. యక్షులు
కిన్నెరులు, కింపురుషులు అనే పేరు కలిగినటువంటి ఏలియన్స్తో పోల్చదగినటువంటి జీవులు మన శాస్త్రాల్లో చెప్పబడ్డారు, పురాణాల్లో చెప్పబడ్డారు. యక్షగానం అని ఉంది, అలాంటివన్నీ యక్షులు మంచిగా పాటలు పాడతారు అని ఉంది, ఇది నిజం. కానీ మీరు ఇక్కడ శివుడి శివసూత్రాల్లో శివభగవాను యక్షస్వరూపుడు, త్రక్షుడు అని రకరకాలుగా వర్ణించడం జరిగింది. అక్కడ మనం తీసుకోవాల్సినటువంటి యక్ష అనే పదం యొక్క అర్థం వేరు, ఈ అర్థం కాదు. అక్కడ యక్ష అంటే మీరు గణాధ్యక్షుడు అనే పదంలోని అర్థాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. గణాలు, శివ గణాలు, శివుడి యొక్క గణాలు చాలా ఉన్నాయి. ఆ గణాలన్నింటికి అధ్యక్షుడు, గణాధ్యక్షుడు గణపతి. అలా శివగణాలకు అధ్యక్షుడు అధిపతి గణపతి అయితే, ఇంకా శివుడు యక్షుడు సకల దేవతాస్వరూపాలకు అందరికీ అధిపతి అనే అర్థంలో మాత్రమే శివసూత్రాల్లో శివుణ్ణి యక్షుడు, యక్షస్వరూపుడు అని పిలిచారు. ఇంకొక అర్థం తీసుకుంటే యక్షుడు అంటే పూజింపదగినవాడు, దేవతల చేత, మనుషుల చేత, సకల జీవుల చేత పూజింపదగిన ఆ నిర్గుణ బ్రహ్మమే శివుడు, యక్షుడు అనే అర్థం. ఇది అసలైన అర్థం. దీన్ని కాస్త ట్విస్ట్ చేసి వక్రీకరించి శివుడు యక్షుడు అంటే యక్షుల యొక్క సమూహంలో ఒకనొక వ్యక్తి శివుడు, శివుడు యక్షుడైన శివుడు అక్కడి నుంచి వచ్చి భూమి మీదకి ఫ్లైట్ వేసుకొని వచ్చి యోగాసనాలు నేర్పించి వెళ్ళిపోయాడు అని శివతత్వాన్ని, శివుడి యొక్క ఆ మహోన్నతమైన గొప్పదనాన్ని వీళ్ళు చాలా శివుణ్ణి అవమానించకుండానే, శివుణ్ణి తప్పుగా మాట్లాడకుండానే జస్ట్ హిమాలయ పర్వతం మీద ఉన్నటువంటి శివుడి యొక్క తత్వాన్ని వీళ్ళు మట్టి దిబ్బ దగ్గరికి తీసుకొచ్చేశారు. ఇప్పుడు దీనివల్ల శివుడి భక్తులందరూ ఏమనుకోవాలి శివుడి గురించి? రేపు అన్యమతస్థులు శివుడు ఏలియన్ అంటే ఏం సమాధానం చెప్పుకోవాలి? అందుకే ఈ వీడియో చేస్తూ ఉన్నాను. ఇలా ఎవరు ఏమి మాట్లాడినా మన దేవుళ్ళ గురించి తప్పుగా, దాన్ని ఖండిస్తూ అసలైన అర్థాన్ని శాస్త్ర ప్రమాణాలతో మీ ముందు ఉంచడమే నా పని. ఇప్పుడు శివుణ్ణి వీళ్ళు యక్షుడు అంటున్నారు, సరే ఒప్పుకుంటాను. ఇంకా శివ స్తోత్రాల్లో కాలాగ్ని రుద్రాయ, రుద్రాగ్ని కాలాయ, నిత్యాయ, శుద్ధాయ, అజో నిత్య శాంతో అవ్యయం శివం అని రకరకాలుగా చెప్పారు. జన్మ లేనివాడు, నిత్యుడు, మార్పు లేనివాడు, ఆది మధ్య అంతరహితుడు, ఇంకా కాలాగ్ని స్వరూపుడు, ప్రళయరూపుడు అని వర్ణించారు. ఇంకా మనకు శివపురాణంలో శివుడు ఆది మధ్య అంతరహితమైనటువంటి ఒక అనంతమైన అగ్నిస్వరూపంగా అవతరించాడు లింగరూపంలో అని ఉంది. మరి యక్షస్వరూపుడు అనేటువంటి శివసూత్రాల్లోని ఒకనొక ఏదో మూల అంత ఇంపార్టెన్స్ లేకుండా చెప్పబడినటువంటి ఈ పదాన్ని తీసుకొని మీరు శివుడు ఏలియన్ అని నిరూపించడానికి ముందుకు వెళ్ళినప్పుడు శివ స్తోత్రాల్లో కానీ, ఇంకా శివుడు శివపురాణం, లింగపురాణం, అగ్నిపురాణం, వాయుపురాణం, స్కాందపురాణం, కూర్మ మహాపురాణం, అష్టాదశ పురాణాల్లో శివుడి గురించి విపులంగా ఏ దేవుడి గురించి చెప్పనంతగా ఎంతో సాహిత్యం ఉంటే దాన్ని ఆధారంగా తీసుకొని శివుడు ఏలియన్ కాదు, శివుడు సాక్షాత్తు నిర్గుణ పరబ్రహ్మ స్వరూపము అని మీరెందుకు క్లెయిమ్ చేయకూడదు? ఎందుకు అంటే శివుణ్ణి ఒక అందరికంటే గొప్ప దేవుడిగా ప్రచారం చేస్తే ఇటు విదేశీయులు ఇంకా అన్య మతస్థులు దాన్ని నమ్మేదానికి, ఇష్టపడడానికి ఒప్పుకోరు. ఎందుకంటే వాళ్ళ యొక్క నమ్మకాలు వేరు. అలా మన దేవుళ్ళ యొక్క సమున్నతమైన తత్వాన్ని తగ్గించి ఆయన్ని ఒక మనిషిలాగా, ఒక గురువులాగా గురువు స్థాయికి తీసుకువచ్చి ఆయన్ని పూజించాల్సిన అవసరం లేదు, ఆయన చెప్పినటువంటి యోగాన్ని చేస్తే సరిపోతుంది అంటే అప్పుడు మనుషులందరూ, మిగతా మతాల్లోని వాళ్ళు, ఫారినర్స్ కూడా వచ్చి శిష్యులుగా చేరి దాన్ని ఈజీగా అంగీకరిస్తారు. అందుకు మాత్రమే ఇలాంటి వక్రీకరణలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రేక్షకులు, నేను చెప్పింది, ఆయన చెప్పింది, ఎవరిని చెప్పింది నమ్మవద్దు. మన శాస్త్రాలు రాకెట్ సైన్స్ కాదు. సంస్కృతం అనేది అర్థం కానీ ఆస్ట్రోఫిజిక్సో లేదంటే న్యూక్లియర్ ఫిజిక్సో, క్వాంటమ్ ఫిజిక్సో కాదు.
అందరికీ సులభంగా అర్థమయ్యేటువంటి విషయాలు. ఒక సంస్కృతం డిక్షనరీ కొనుక్కోండి, ఒక శివపురాణం కొనుక్కొని చదువుకోండి. అందులో నేను చెప్పింది లేదు, నేను చెప్పింది తప్పు అంటే నన్ను ఖండిస్తూ నేనేం తప్పు చెప్పానో కామెంట్లో తెలియజేయండి. హరి ఓం తత్సత్.